అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని దేవాలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులతో పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్ రమ్య పట్టణ సీఐ రామారావుతో కలిసి ఆలయ పరిరక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కళ్యాణదుర్గం సబ్ డివిజన్లోని 737 దేవాలయాలు ఉన్నాయని వాటి పరిరక్షణ నిమిత్తం దేవస్థానాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులకు తెలిపారు. ప్రతి దేవస్థానంలో ఆలయ కమిటీకి సంబంధించిన వ్యక్తులు రాత్రిపూట పడుకునే ఏర్పాటు చేయాలని అవగాహన కల్పించారు. దేవస్థానంలో విగ్రహాలను కాపాడే బాధ్యత ఆలయ కమిటీదేనని పేర్కొన్నారు. ఆలయాలపై దాడులను విగ్రహాల ధ్వంసం వంటి వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అలాగే ప్రధాన దేవాలయాల వద్ద ఇద్దరు కానిస్టేబుల్ తో గస్తీ నిర్వహించనున్నామన్నారు. ప్రజలందరూ కూడా సహకారం అందిస్తే ఇటువంటి దాడులను అరికట్టగలమన్నారు. ఇప్పుడు మనము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుడిలో ఏ విధంగా విధి విధానాలు ఉండాలి అనేటువంటి తెలియజేయడానికి మన కళ్యాణదుర్గం సబ్ డివిజన్ సబ్డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారైనటువంటి రమ్య మేడం గారు రావడం జరిగింది. మేడం నివేదికను అలంకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీరు ఇక్కడికి పిలిపించడం ఏమంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక గత 4-5 నెలల నుండి నేరాలు జరుగుతూ ఉన్నాయి. అంటే కావాలని చేస్తున్నారా లేదని అంటే ఎవరన్నా తాగిన మత్తులోనో లేదంటే తుంటరి చేష్టలు చేస్తున్నారా అనేది తెలియదు. కానీ మనం దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతోంది, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఈ రామతీర్థంలో అయితే విజయవాడ రాజమండ్రి ఇలా చాలా చోట్ల విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. బందోబస్తు పెట్టాము. ఓకే, 8 టెంపుల్స్ దగ్గర కూడా స్టాటిక్ పికెట్ పాయింట్ పెట్టున్నాం అన్నమాట మా కానిస్టేబుల్ అక్కడ నైట్ అంతా ఉండడానికి. సో తర్వాత ఈ జియో ట్యాగింగ్, సీసీ కెమెరాస్, స్టాటిక్ బందోబస్తు, పాట్రోలింగ్ టీమ్స్, సో మా సైడ్ నుంచి మేము చేయగలిగిన అన్ని కూడా చేస్తూ ఉన్నాము. అండ్ ఇది అందరి బాధ్యత కాబట్టి సో వీఆర్ రిక్వెస్టింగ్ హెల్ప్ ఫ్రమ్ యూ. మీరు యాక్చువల్గా ఇక్కడ అర్చకులు కూడా ఉన్నట్లున్నారు. సో మీ